బ్రాట్ యు బై వీగార్డ్. 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతుంది. ఆయన ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలోకి ఆయన బస్సు యాత్ర ప్రవేశించింది. తన క్యాంపు నుంచి ఆయన రాత్రి నారాయణపురం క్యాంపులో ఆయన బస చేశారు. ఇప్పుడు క్యాంపు నుంచి బయలుదేరుతున్నారు. ఇవాళ నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటుంది యాత్ర. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భీమవరంలో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీలో ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా అంటూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ఇవాళ 16వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. రాత్రి నారాయణపురం నైట్ క్యాంప్ లో సీఎం జగన్ బస చేశారు. ఇవాళ నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. ఉండి శివారులో భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం భీమవరంలో మేమంతా సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీలో ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్. ఆ ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. రవి, సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం ఈ బస్సు యాత్ర స్టార్ట్ అయిందా? అండ్ మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభకు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 16వ రోజున మేమంతా సిద్ధం సభ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దారి పొడుగున కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తునటువంటి చేరుకున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. నారాయణపురంలో నిన్న పెద్ద ఎత్తున కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖద్వారంగా భవించేటువంటి కలపరు టోల్గేట్ మీదుగా నారాయణపురం చేరుకున్నటువంటి పరిస్థితి. దారి పొడుగున కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి జరిగిన తర్వాత రెండో సభ భీమవరంలో జరగబోతోంది. రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. కాపు ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. వైసీపీ పార్టీలో చేరినట్టు ఆయన సీఎం జగన్ పైన దాడి జరిగిన తర్వాత ఆయన పరామర్శించేందుకు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ప్రధానంగా భీమవరం కూటమి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో కూటమికి సంబంధించి, జనసేనకు సంబంధించి అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో భీమవరం కేంద్రంగా గత ఎన్నికల్లో 2019లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి 2024ను ఈసారి ప్రత్యేకంగా కూడా అక్కడ గెలవాలని చెప్పి ఒక టార్గెట్గా జనసేన పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఊహించినట్లు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయకుండా అనూహ్యంగా పిఠాపురంకు మారిన తర్వాత భీమవరంను ఎలా అయినా కైవసం చేసుకోవాలి, భీమవరం నుంచి ఎలాగైనా కొట్టాలి, భీమవరం నుంచి గెలుపు సాధించాలి, జనసేన ఖాతాలో గెలుపు పడాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. అయితే ఈరోజు ఇదే సభలో అంటే ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో గతంలో విద్యాదీవెనకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ప్రస్తుతం ఏదైతే ఈరోజు సాయంత్రం సభ జరగబోతుందో ఆ సభ జరిగేటువంటి ప్రాంతంలోనే ఒక బహిరంగ సభను అటెండ్ చేశారు. అయితే ఆ సభకు ఈరోజు జరిగేటువంటి సభకు ఇది రాజకీయంగా కూడా వేడెక్కించేటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ సభలో పాల్గొని ఆయన కూడా ప్రసంగిస్తారు అనే ఒక సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఆ సీఎం పైన దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా చాలామంది మంత్రులు కూడా వచ్చారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా కూడా ఆయన మరికొద్ది సేపట్లోనే బయటికి రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఆయన బస్ చేసిన ప్రాంతం నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది ఆహుతులు మాత్రం ఆయన కలుసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడిన తర్వాత బస్సులో ప్రజలకు అభివాదం చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ నిడమర్రు, అదేవిధంగా నారాయణపురం గణపవరం మీద, నారాయణపురం నుంచి నిడమర్రు గణపవరం మీదగా ఉండికి చేరుకుంటారు. ఇది తీసుకుందాం, ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా?
గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? హరి అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. ఉండిలో అక్కడ లంచ్ బ్రేక్ ఉంది. తర్వాత భీమవరంలో సభ జరిగే ప్రాంతానికి వెళ్తారు. సభ చాలా ఆసక్తికరంగా సాగబోతుందని మొత్తం కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గుడివాడ సభలో చూసాము ఆయన దాడికి సంబంధించి కొన్ని కామెంట్స్ సీరియస్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా పథకాలకు సంబంధించిన అంశాలపైన చాలా సీరియస్గా కూడా మాట్లాడిన పరిస్థితి. గతంలో చేసిన మనం చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం మనం చూస్తే కనుక ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న తర్వాత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రత్యేకంగా ఈ రోజు కావచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ కావచ్చు ఈరోజు ఇక్కడ ఈ గోదావరి జిల్లాలు చాలా కీలకమైనవి. ఈ ప్రాంతానికి సంబంధించి దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో వస్తుంటే ఈరోజు రేపు కూడా గోదావరి జిల్లాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర సాగుతున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాక ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఆయన గంట క్రితం ఇక్కడికి వచ్చారు. ఆయన కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఆయనతోటి మాట్లాడిన తర్వాత బస్సులోనే జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం పెద్ద ఎత్తున అంటే సామాన్య ప్రజలు కూడా చాలామంది ప్రజలు పబ్లిక్ కూడా జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన తర్వాత ఆయన్ని కలుసుకుని ఆయన చూసి ఆయన పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున క్రౌడ్ అంతా కూడా పూలపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ దాడి తర్వాత చాలా ఆంక్షలు ఉంటాయి, పోలీస్ ఆంక్షలు ఉంటాయి, బాగా నియంత్రిస్తారని చెప్పినప్పటికి కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకునేందుకు వారి నుంచి సమాచారం తీసుకునేందుకు అంటే వారు చేసేటువంటి విజ్ఞప్తులను పరిశీలించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా బస్సు పైకెక్కి వారికి అభివాదం చేస్తూ ప్రత్యక్షంగా ఎవరైనా మాట్లాడితే కనుక వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. జనాలు నిన్న చూస్తే కైకరం వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతలు తీసి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే నారాయణపురం క్యాంపు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమవుతున్న పరిస్థితి. వాటర్ స్టూడియో బ్రాట్ యు బై వీగార్డ్.